నిరుద్యోగులకు అండగా ఉంటామన్న రేవంత్, 1635 మంది అభ్యర్థులకు కొత్తగా నియామక పత్రాలు. బీజేపీ బీఆర్ఎస్ నేతల్ని మూసీలో కూర్చోబెట్టండి, ఎవరు అడ్డుపడ్డా ప్రక్షాళన ఆగదన్న రేవంత్. ఢిల్లీకి సీఎం, రేపు హోంమంత్రి అమిత్ షాతో భేటీ, రుణమాఫీపై పీఎం కమెంట్స్ కు రేవంత్ కౌంటర్. ఈ ఏడాది 5,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, దసరా ముందే భూమి పూజ చేస్తామన్న బట్టి. కొత్త రెవెన్యూ చట్టం దేశంలో ఆదర్శంగా ఉంటుంది, డిప్యూటీ కలెక్టర్లతో మంత్రి పొంగులేటి సమీక్ష. రైతుల్ని ప్రభుత్వం మోసం చేసిందన్న కేటీఆర్, హామీలపై కాంగ్రెస్ ను నిలదీయాలన్న హరీష్. రాష్ట్రానికి మరో 3 రోజులు వర్ష సూచన, హైదరాబాద్ లో వాన, పలుచోట్ల ట్రాఫిక్ జామ్. చెన్నై ఎయిర్ షో తర్వాత రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట, 4 మృతి, 100 మందికి పైగా గాయాలు. ఇజ్రాయెల్ కు ఆయుధాలు అమ్మొద్దన్న ఫ్రాన్స్, మెక్రాన్ నిర్ణయంపై నెతన్యాహు మండిపాటు. టీ20 విమెన్ వరల్డ్ కప్ లో ఇండియా గెలుపు, 6 వికెట్ల తేడాతో పాక్ పై విక్టరీ, సెమీస్ ఆశలు. తమిళనాడులోని చెన్నై మెరీనా బీచ్ లో విషాదం చోటు చేసుకుంది. ఐఏఎఫ్ ఎయిర్ షో నుంచి ప్రజలు తిరిగి వెళ్తుండగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 4 మృతి చెందగా సుమారు 100 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. మెరీనా బీచ్ సమీపంలోని లైట్ హౌస్ మెట్రో స్టేషన్, వెళ్లచేరి దగ్గర ఉన్న ఎంఆర్టీఎస్ రైల్వే స్టేషన్లు ఒక్కసారిగా వేలాది మంది ప్రజలు చేరారు. దీంతో ప్లాట్ఫామ్లపై రద్దీ ఏర్పడింది. ఐఏఎఫ్ ఎయిర్ షోకు సుమారు 10 లక్షల మంది హాజరయ్యారు. తమిళనాడులోని చెన్నై మెరీనా బీచ్ లో విషాదం చోటు చేసుకుంది. ఐఏఎఫ్ ఎయిర్ షో నుంచి ప్రజలు తిరిగి వెళ్తుండగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 4 మృతి చెందగా సుమారు 100 మంది గాయపడినట్లు తెలుస్తోంది. మెరీనా బీచ్ సమీపంలోని లైట్ హౌస్ మెట్రో స్టేషన్, వెళ్లచేరి దగ్గర ఉన్న ఎంఆర్టీఎస్ రైల్వే స్టేషన్లో ఒక్కసారిగా వేలాది మంది ప్రజలు చేరారు. దీంతో ప్లాట్ఫామ్లపై రద్దీ ఏర్పడింది. ఐఏఎఫ్ ఎయిర్ షోకు సుమారు 10 లక్షల మంది వరకు హాజరయ్యారు. మూసీ ప్రక్షాళనకు విలువైన సలహాలు ఇవ్వకుండా అడ్డమైన ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎవరు అడ్డమొచ్చినా మూసీని సుందరీకరిస్తామని ప్రకటించారు. 100 కోట్లతో కాళేశ్వరం కడితే కుప్పకూలిందని ఆరోపించారు. ఈ విషయం నిగ్గుతేల్చడానికి బెస్ట్ నిపుణుల కమిటీ వేస్తామని చెప్పారు. తెలంగాణ అనే ముసుగు తొలగిపోయింది కాబట్టి కేసీఆర్ మొహం చూపించడం లేదని ఆరోపించారు రేవంత్. ఎవరు అడ్డొచ్చినా మూసీ ప్రాజెక్టు ఆగదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిర్వాసితులను ఎలా ఆదుకోవాలో సలహాలు ఇవ్వకుండా అడ్డమైన విమర్శలు అంటూ ఫైర్ అయ్యారు. పేదోడు ఎప్పటికీ మూసీ మురికిలోనే బతకాలా అని ప్రశ్నించారు. మరో 10,000 కోట్లు తెచ్చైనా మూసీ నిర్వాసితులను ఆదుకుంటామని చెప్పారు రేవంత్. ఇలా మూసీ నిర్మాణం చేస్తే కూడా 1,000 మంది, 5,000 మందో 10,000 కుటుంబాల్లో నిర్వాసితులు అయితే నిర్వాసితులను ఎట్లా ఆదుకోవాలో సలహా చెప్పండి అని నేను అడుగుతున్నా. నువ్వు 7 లక్షల కోట్లు అప్పు చేసినావు, వాళ్ళ కోసం ఇంకో 10,000 కోట్లు ఎట్లయినా చేసి తీసుకొచ్చి వాళ్ళకి ఇద్దాం. మీరు మింగింది ఆపితే చాలు వాళ్ళకి ఇవ్వడానికి. ఏందుంది అందులో? 40 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉందో, 25,000 కోట్ల రూపాయలు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కి అడుగుదాం మోడీ గారిని. మీకు బాధ్యత లేదో 10,000, 20,000, 25,000 కోట్లు మోడీ దగ్గర ఇప్పించడానికి. ఆ మూసీ అంచున పేదోళ్ళు ఉన్న కాడ ఒక వారం వాళ్ళని ఆడు ఉంచుని వాళ్ళ కష్టాలు తెలుస్తాయి, వాళ్ళకి ఏం మేలు చేయాలని వాళ్ళకి అర్థమవుతుంది. కేసీఆర్ కు తెలంగాణ అనే ముసుగు తొలగింది కాబట్టే మొహం చూపించడం లేదని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన కట్టిన ప్రాజెక్ట్ ఆయన కండ్ల ముందే కూలిపోయిందని విమర్శించారు. కొత్తగా నియమితులైన ఇంజనీర్లు కాళేశ్వరం ప్రాజెక్టును ఉదాహరణగా తీసుకుంటారా, లేదంటే 70 ఏండ్లైనా చెక్కు చెదరని సాగర్ ప్రాజెక్టును ఆదర్శంగా తీసుకుంటారా అని ప్రశ్నించారు. మల్లన్న సాగర్ లో 50 టీఎంసీలు నీళ్లు నింపితే భూకంపం వస్తుందని నిపుణుల కమిటీ చెప్పిందన్నారు రేవంత్.
మీరే కడుతురి, మీరే మింగుతురి, మీరు ఉండగానే కూలిపాయి. ఇప్పటికీ డిపిఆర్ లేదు. ఎక్కడైతే నిర్మించినో భూమిలో వర్టికల్ ఒక చీలిక ఉన్నది, 50 TMC నీళ్లు నింపిన రోజు అది కుంగిపోయి భూకంపం వచ్చి ఊర్లకు ఊర్లే తుడిచిపెట్టకపోతాయి అని చెప్పి వాళ్ళ సాంకేతిక నిపుణులు నివేదిక ఇచ్చారు. 100 సంవత్సరాల అనుభవం ఒక పక్కన ఉంటే, 10 సంవత్సరాల దుర్మార్గమైన ఇంకొక అనుభవం ఇంకొక పక్కన ఉంది. నగరంలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లాంటి మ్యాన్మేడ్ వండర్ ప్రాజెక్టులను మోక్షగుండం విశ్వేశ్వరయ్య నిర్మించారన్నారు సీఎం. టెక్నాలజీ లేని సమయంలోనే అతిపెద్ద ప్రాజెక్టులు కట్టారని చెప్పారు. ఇది ఉద్యోగం కాదని భావోద్వేగమని చెప్పారు రేవంత్ రెడ్డి. ఇది ఉద్యోగం కాదు, ఇది భావోద్వేగం. ఈ తెలంగాణ నిర్మాణంలో మనం భాగస్వాములం అవుతున్నాం. లక్షలాది మంది హైదరాబాద్ ప్రజలకు దాహార్తిని తీర్చడానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య నిర్మించండు. వారు ఇంజనీర్ కాబట్టి, క్వాలిటీ కలిగిన ఇంజనీర్ కాబట్టి అలాంటి గొప్ప మ్యాన్మేడ్ వండర్స్ను, అద్భుతాలను నిర్మించి మనకిచ్చాడు. అధికారం పోయిన ఫ్రస్ట్రేషన్ లో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క. మూసీ నదిని ప్రక్షాళన చేస్తుంటే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లలో కేసీఆర్ ఏనాడైనా సెక్రటేరియట్ కి వచ్చారా అని ప్రశ్నించారు. పండగ ముందు ఇది ఉద్యోగాల జాతర అని అన్నారు. ఒక రోడ్ వేసి, ఒక బ్రిడ్జ్ కట్టేసి, ఒక కాలువ తవ్వగానే ఇంజనీర్ కాదు. మీరు కట్టే పని, మీరు చేసే పని నాణ్యత ఉన్నదా లేదా, 24 గంటలు మీరు ఏ పని చేసినా దాన్ని క్వాలిటీ మెయింటైన్ చేస్తూ, అది రాత్రి అయినా సరే పని జరిగే సమయంలో మీరు అక్కడ ఉండాలి. అష్టం ఇంజనీర్ ముఖ్యం. మంచి వర్క్స్ చేసి అవి చూసినప్పుడల్లా ఆ వర్క్, ఆ బిల్డింగ్ ఏదైనా రావచ్చు. చూసినప్పుడు పలానా అధికారి ఉన్నప్పుడు మాకు ఈ పని చేసిండు అనేటువంటి గుండెల్లో గుర్తుండిపోయే విధంగా పని చేయండి. అది మాత్రమే మనల్ని స్వాస్థంగా ప్రజలకు గుర్తించే విధంగా చేస్తుంది. ఏది కూడా ఉండదు స్వాస్థం, కానీ మనం ప్రజలకు చేసిన పని మాత్రమే ఉంటుంది. రుణమాఫీపై ప్రధాని నరేంద్ర మోదీని ప్రస్తావించడంపై ట్విట్టర్లో రియాక్ట్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ గ్యారంటీ గోల్డెన్ గ్యారంటీ అని రైతులు నమ్ముతున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ రైతు రుణమాఫీకి సంబంధించిన హామీని వచ్చిన ఏడాదిలోపే అమలు చేశామని గుర్తు చేశారు. 22 లక్షల మంది రైతులకు ఇది లబ్ది చేకూరిందని చెప్పారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇది అతిపెద్ద రుణమాఫీ అని తెలిపారు. మా ప్రయత్నాలు రైతుల సంక్షేమం పట్ల అంకిత భావాన్ని చూపుతున్నాయని చెప్పారు. తెలంగాణ రైతుల సంక్షేమాన్ని ప్రోత్సహించే ఈ ప్రయత్నంలో మీ పూర్తి సహకారం అవసరమన్నారు రేవంత్ రెడ్డి. రేపు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. మావోయిస్టు సమస్య రూపుమాపడమే లక్ష్యంగా అమిత్ షా ఆధ్వర్యంలో 9 రాష్ట్రాల సీఎంల భేటీ జరగనుంది. సమావేశంలో సీఎస్, డీజీపీ పాల్గొననున్నారు. రాష్ట్రంలో వరద నష్టంపై మరోసారి కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు సీఎం రేవంత్. ఈ ఏడాది 5,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తామన్నారు మంత్రులు. దసరా ముందే భూమి పూజ చేస్తామని చెప్పారు. కొత్త రెవెన్యూ చట్టం దేశంలో ఆదర్శంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీ పడేది లేదని చెప్పారు. ఇచ్చిన హామీలపై మాట తప్పమన్నారు లీడర్లు. దేశానికి రోల్ మోడల్ గా యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మిస్తామన్నారు డిప్యూటీ సింహటి విక్రమార్క. అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాలు ఉంటాయన్నారు. సెక్రటేరియట్ లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మోడల్ ను మంత్రులు కోమటిరెడ్డి, పొన్నంతో కలిసి రిలీజ్ చేశారు. బట్టి 1,000కు పైగా ఉన్న గురుకులాల్లో 600కు పైగా స్కూళ్లకు సొంత భవనాలు లేవన్నారు కోమటిరెడ్డి. ఈ నెల 11న స్కూళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 327 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే 306 స్కూల్స్ రెంటెల్లోనే నడుస్తూ ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 268 స్కూల్స్ ఉంటే 135 స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తూ ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 185 స్కూల్స్ ఉంటే 42 స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తూ ఉన్నాయి. మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 205 స్కూల్స్ ఉంటే 179 స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి. అంటే ఈ ఈ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా దాంట్లో సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి టీచింగ్ వ్యవస్థ లేకుండా మనం అనుకున్న లక్ష్యాలను సాధించాం. అందుకే మేము రాగానే మేము బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు కూడా చెప్పాం, దాదాపు 5,000 కోట్ల రూపాయల్ని ఈ స్కూల్స్ మీద, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మీద మేము ఖర్చు పెట్టడానికి ఈ సంవత్సరం సిద్ధంగా ఉన్నామని చెప్పాం. అంటే గత 10 సంవత్సరాలుగా 7 లక్షల కోట్లు అప్పు చేసినా కనీసమైన పేద విద్యార్థులు వీళ్ళందరూ కూడా కూలీ నాలుగు చేసుకునే వాళ్ళ పిల్లలు, అంటే కనీసం ఆలోచన కూడా రాలేదు ఆ ప్రభుత్వానికి.
అందుకని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక దాదాపు 5,000 కోట్లు ఎంత అయితే ఎంత ఖర్చు అయిన తరపుడే మా గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ విద్యార్థులందరూ కూడా చెప్తున్నారు, ఇన్ని రోజులు కష్టాలు పడ్డారు, ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఫేజ్ వైజ్గా దీన్ని పూర్తి చేయాలని చెప్పి కూడా మా ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారికి వారి ఆలోచన కూడా ఎప్పుడు కూడా పేద విద్యార్థులు చదువుకుంటేనే బాగుపడతాం, చదువుకుంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. 10 ఏళ్ల ప్రజల కష్టాలు బాధలకు ముగింపు పలికేలా కొత్త రెవెన్యూ చట్టం ఉంటుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. యాచరం తిరుమలగిరి మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తామన్నారు. కొత్త చట్టానికి ముందే గ్రామాల్లో యంత్రాంగం పునరుద్ధరణ చేస్తామన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేస్తామన్నారు మంత్రి. డిప్యూటీ కలెక్టర్లు 257 మంది రెవెన్యూ అధికారులతో రివ్యూ చేశారు మంత్రి. త్వరలో కొత్త 6R చట్టం తీసుకురాబోతున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో భూములున్న ప్రతి ఒక్కరికి భూ ఆసాములకి ఒక భరోసా కల్పించడంతో పాటు మా రెవెన్యూ వ్యవస్థలో మా కుటుంబ సభ్యులైన రెవెన్యూ ఉద్యోగస్తులందరికీ కూడా భద్రత కల్పించడంతో పాటు నీతిగా న్యాయంగా మంచి పరిపాలన ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉండే దిశగా పయనించే దాని గురించి విస్తృతంగా చర్చించుకున్నాం. రాబోయే రోజుల్లో ఈ ఫ్రెండ్లీ గవర్నమెంట్లో తప్పకుండా తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా తెలంగాణలో భూములున్న ప్రతి ఒక్క ఆసామికి మంచి జరుగుతుందని ఆశిస్తున్నా. కొత్తగా ఎన్నికైన గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులను అభినందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని నీరా కేఫ్ బ్యాంకెట్ హాల్లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం. లక్ష సభ్యత్వం తీసుకునే దిశగా కుల సంఘాల ప్రజలు 100-200 మంది ఎవరెత్తున్నారో లిస్ట్ అవుట్ చేయని మీ కార్యవర్గంతో పిలిచి కార్యాచరణ తీసుకుని మీరు అయింది అన్న రోజు 2 రోజుల సమయం నాకు ఇవ్వండి. కార్యాచరణ 33 జిల్లాలకు ఎవరెవరు టీం పోతారు, దానికి వ్యవస్థ ఎట్లా ప్లానింగ్ చేసుకున్నారు? ఒక ఓటర్ మ్యాపింగ్ అంటే మేము ఎలక్షన్స్ వెళ్ళాలి 60 ఓట్లు ఒక మనిషిని పెట్టుకొని, అట్లా మీరు కూడా జిల్లాలో ఎక్కడెక్కడ మన వాళ్ళు ఏ సెక్షన్ల ప్రభుత్వ ప్రైవేటు కాంట్రాక్ట్ అడ్వకేటు ఇట్లా ఏ డాక్టరు ఏ ప్రొఫెషనల్ ఉన్నారో ప్రొఫెషనల్ అసోసియేషన్ల అందరూ సభ్యులే విధంగా మీ కార్యాచరణ ఉండాలని కోరుకుంటూ. సంస్కృతికి ప్రతిరూపమే బతుకమ్మ అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో కీలకమైందని చెప్పారు. మన సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరానికి అందించాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు నేతలు. దుబాయ్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి. మాలలలో ఐక్యత వచ్చేందుకు ఇదే సరైన సమయమన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సమాజంలో మాలలకు సరైన గౌరవం దక్కేందుకు మాల ఉద్యోగులు కృషి చేయాలన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో వివేక్ పాల్గొన్నారు. మాల జాతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు వివేక్. జాతి కోసము మనం పనిచేస్తే బాగుంటుందని చెప్పి ఈ ఆలోచన మీద ఉండాలి. ఇప్పుడు ఈ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే జాతిని ఆదుకునే పరిస్థితి రావడం జరిగింది. మనం అందరం కూడా కలిసి దీంట్లో పనిచేయాలని చెప్పి మీ అందరితో కోరుతూ మేము ఇద్దరము నాగరాజ్ గారు నేనైతే డెఫినెట్లీ మేము మీకోసం ఉన్నాము. అందరం కలిసి మన జాతిని మనం కాపాడుకుందాము. రేపు గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి తుమ్మల నాగేశ్వరరావు హాజరు కానున్నారు. 11 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం కానుంది. పిసి సచివ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పార్టీ ముఖ్య నేతలు పాల్గొనున్నారు. ఈ నెల 9న నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ నియామక పత్రాలు అందజేస్తారన్నారు సీఎస్ శాంతికుమారి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లపై సంబంధిత కార్యదర్శులు జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎస్. దాదాపు 10,000కు పైగా ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నియామక పత్రాలను జారీ చేస్తున్నట్లు తెలిపారు శాంతికుమారి. ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు సంబంధించి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియను సంబంధిత జిల్లా కలెక్టర్లు పూర్తి చేశారన్నారు. రేపు సాయంత్రంలోగా తుది జాబితాను పాఠశాల విద్యా కమిషనర్ సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందజేస్తారని తెలిపారు శాంతికుమారి.
రాష్ట్రంలో పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు చైర్మన్లను నియమించింది ప్రభుత్వం. నిర్మల్ జిల్లాకు సయ్యద్ అర్జుమన్ అలీ, సిరిసిల్లకు నాగుల సత్యనారాయణ, కరీంనగర్కు సత్తు మల్లయ్య, రంగారెడ్డి ఎలుగుబంటి మధుసూదన్ రెడ్డి, వనపర్తికి జి గోవర్ధన్ రెడ్డి, సంగారెడ్డి గొల్ల అంజయ్యను నియమించింది. అటు కామారెడ్డి మధ్య చక్రకాంత్ రెడ్డి, మెదక్ సహస్ని రెడ్డి, నారాయణపేట్ విజయకుమార్, నాగర్ కర్నూల్ జి రాజేందర్, వికారాబాద్ సేరి రాజేష్ రెడ్డి, మహబూబ్ నగర్ మల్లు నరసింహారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాలకు నీలి శ్రీనివాసులను అపాయింట్ చేసింది ప్రభుత్వం. ప్రజల మధ్య విద్వేషాలు పెంచడమే బీజేపీ విధానమన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. గోవాలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉద్దేశపూర్వకంగానే ప్రజలను రెచ్చగొడుతున్నాయన్నారు. పదేళ్ల వైఫల్యాలను ప్రధాని మోదీ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. మోదీ నిర్ణయాలు దేశానికి శాపంగా మారాయన్నారు. హర్యానాలో సీఎం ఎంపిక అధిష్టానానిదే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. పదేళ్ల పాలనా వైఫల్యాలను ప్రధాని మోదీ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ప్రధాని పాత ప్రసంగాలను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ అధ్వానంగా తయారైందన్నారు. మేక్ ఇన్ ఇండియా విఫలమైందని, ప్రజలపై రుణభారం పెరిగిందన్నారు. పదేళ్లలో ఇంటి నిర్మాణ ఖర్చులు 241% అధికమయ్యాయని విమర్శించారు. మోదీ నిర్ణయాలు దేశానికి శాపంగా మారాయంటూ ట్వీట్ చేశారు ఖర్గే. ప్రజల మధ్య బీజేపీ మత విద్వేషాలు పెంచుతోందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. గోవాలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉద్దేశపూర్వకంగానే ప్రజలను రెచ్చగొడుతున్నాయన్నారు. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించి సహజ సంపదను లూటీ చేస్తున్నాయని ఆరోపించారు. ఇది గోవా సామాజిక వారసత్వంపై దాడి చేయడమే అవుతుందంటూ ట్వీట్ చేశారు రాహుల్. హర్యానాలో కాంగ్రెస్ ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. జమ్మూకాశ్మీర్లో ఎన్సీతో కలిసి సర్కారు ఏర్పాటు చేస్తామన్నారు. ఉత్తరాది ప్రజలు బీజేపీ ఐడియాలజీని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు కేసీ వేణుగోపాల్. ఇట్ ఇస్ ఎ వెరీ క్లియర్ వర్డిక్ట్ దట్ ద పీపుల్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అండ్ హర్యానా రిజెక్టెడ్ బీజేపీస్ ఐడియాలజీ. దిస్ ఇస్ వెరీ క్లియర్ దట్ నార్త్ ఇండియన్ ట్రెండ్ ఈస్ డ్రాస్టికలీ చేంజింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. హర్యానా విల్ సర్టన్లీ హ్యావ్ దట్ మచ్ ఇంపాక్ట్. హర్యానా విల్ స్వీప్, కాంగ్రెస్ విల్ స్వీప్. ప్రజల్లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హుడా. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలే దీనికి నిదర్శనమన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయన్నారు. గత 10 ఏళ్లలో హర్యానాలో నిరుద్యోగం మాత్రమే పెరిగిందన్నారు హుడా. జో ప్రదేశ్ 2014 మే ప్రతి వ్యక్తి ఆయ మే ప్రతి వ్యక్తి నివేశ మే కానూన్ వ్యవస్థ మే నౌకరీ దేనే మే ఖేల్ ఖిలాడియో మే నంబర్ ఏక్ కా ప్రదేశ్ థా పూరే దేశ్ మే. ఆజ్ నంబర్ ఏక్ హో గయా బేరోజగారీ మే మహంగాయి మే కానూన్ వ్యవస్థ బిల్కుల్ చరమ ఆ గయి. ఐసా ప్రతీత సర్కార్ హై నీ బేఖౌఫీ సే బద్మాష్ జో హై కభీ ఫిరోతీ మాంగతే హై కభీ లూటతే హై కభీ లోగో నే మన్ బనా లియా హై కాంగ్రెస్ కీ సర్కార్ బనాయేంగే. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ 60కి పైగా సీట్లు గెలుస్తుందన్నారు కాంగ్రెస్ నేత ఎంపీ కుమారి సల్జా. బీజేపీ బడుగు బలహీన వర్గాలకు దూరమైందన్నారు. భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ ప్రజలకు దగ్గరైందన్నారు. హర్యానా సీఎం ఎంపికపై అధిష్టానందే తుది నిర్ణయమన్నారు సెల్జా. 60 సే ప్లస్ హమారీ సీటే ఆనే కే ఆసార్ నజర్ ఆ రహే హై. బహుత్ అచ్చే ఢంగ్ సే సర్కార్ బనేగి. లోగో కా మూడ్ హై ఔర్ బదలావ్ కా భీ మూడ్ హై ఔర్ కాంగ్రెస్ కీ ఓర్ దేఖ్ భీ రహే హై కి కాంగ్రెస్ ఏక్ అచ్చా వైబల్ ఆల్టర్నేటివ్ హై జో పిచ్చే 10 సాల్ కా జో హర్యానా కో పీచే లే గయి భారతీయ జనతా పార్టీ కా జో శాసన రహా ఉస్సే అబ్ విపరీత హో ఔర్ లోగో కీ సర్కార్ బనే ఔర్ హర్ వర్గ్ కో లగే కీ ఉస్కీ సర్కార్ హై. దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. డబుల్ ఇంజన్ పాలనలో డబుల్ లూటీ జరిగిందన్నారు. బీజేపీ పాలనలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి భారీగా పెరిగిందన్నారు. ప్రధాని మోదీకి దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ స్కీమ్ అమలు చేయాలన్నారు. అలా చేస్తే తానే కాషాయ పార్టీ తరపున ప్రచారం చేస్తానన్నారు కేజ్రీవాల్. ఆజ్ మే ఆప్కే సామ్నే కసమ్ ఖాకే జా రహా హూ
अपनी जिंदगी के अंदर आपको मैं पूरे आपके अधिकार दिला के रहूंगा, दिल्ली को पूर्ण राज्य बना के रहेंगे, दिल्ली को एलजी से मुक्ति दिला के रहेंगे, दिलानी है कि नहीं दिलानी, दिल्ली को एलजी के राज से मुक्ति दिला के रहेंगे, जनता का राज शासन करके रहेंगे, जनता का शासन कायम करके रहेंगे। జమ్మూ కశ్మీర్ హర్యానా ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ కూటమి నేతల్లో జోష్ నింపాయి. రాబోయే మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాయి. టీ20 విమెన్ వరల్డ్ కప్ లో భారత్ బోణి కొట్టింది. దాయాది పాకిస్తాన్ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. షెఫాలి వర్మ ధనాధన్ ఇన్నింగ్స్ తో పాటు కెప్టెన్ హర్మన్ క్లాస్ ఆటతో పాకిస్తాన్ ను బోల్తా కొట్టించారు. ఇటు బౌలింగ్ తో మాయ చేసిన హర్మన్ సేనా పాక్ కు కోలుకోలేని దెబ్బ కొట్టారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో భారత్ బోణి కొట్టింది. దాయాది పాకిస్తాన్ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. షెఫాలి వర్మ ధనాధన్ ఇన్నింగ్స్ కి తోడు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ దూకుడుతో భారత్ విక్టరీ సాధించింది. షెఫాలి వర్మ 35 బంతుల్లో 3 ఫోర్లతో 32 పరుగులు చేసింది. పాక్ బౌలర్లను ఆటాడుకుంది. లూజ్ బాల్స్ ను బౌండరీ అవతలకు పంపుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. ఓపెనర్ గా వచ్చిన స్మృతి మందన త్వరగా అవుట్ అయింది. ఈ క్రమంలో మరో వికెట్ పడకుండా షెఫాలి జాగ్రత్త పడింది. పాయింట్ 11.5 ఓవర్లో షెఫాలి అవుట్ అయింది. ఆ తర్వాత వచ్చిన జమియా రోడ్రిగ్స్ 23 పరుగులతో రాణించారు. ఇటు హర్మన్ ప్రీత్ కౌర్ తో కలిసి విజయానికి బాటలు వేశారు. వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన కౌర్ 29 పరుగులు చేసి రిటైర్డ్ హాట్గా వెనుతిరిగారు. పాకిస్తాన్ బౌలర్లలో ఫాతిమాకు 2 వికెట్లు, సాదియా ఇక్బాల్ ఒమైమా తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల దాటికి పాకిస్తాన్ బ్యాట్స్ ఉమెన్స్ తడబడ్డారు. మొదటి ఓవర్లోనే పాకిస్తాన్ ఫిరోజా వికెట్ ను కోల్పోయింది. మిడిల్ ఆర్డర్ నిదాదర్ 28 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచారు. ఓపెనర్ మునిబా అలీ 17 పరుగులు, ఫాతిమా సనా 13 పరుగులు, అరుప్ షా 8 పరుగులు మాత్రమే చేశారు. ఇండియా బౌలర్లను ఎదుర్కోవడంలో పాక్ ఉమెన్స్ తడబడ్డారు. దీంతో 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది పాకిస్తాన్. భారత బౌలర్లో శ్రేయాంక పాటిల్ 2, అరుంధతి రెడ్డి 3 వికెట్లు పడగొట్టారు. ఈ గెలుపుతో భారత్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. అక్టోబర్ 9న శ్రీలంకతో భారత్ తలబడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే భారత్ సెమీస్ దూసుకెళ్లనుంది.